ప్రదీప్ జోషి గారు ప్రతి ఒక్కరు ముందస్తుగా మనల్ని అడిగేది ఏంటంటే పన్నెండు రాసులు వారు ఒక్కొక్క రాశి వారు మాకు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంటుందా వ్యాపార రీత్యా వివాహ రీత్యా పెట్టుబడుల రీత్యా ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు ఎస్పెషల్లీ అంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఈ ఇయర్ కలిసి రాలేదు నెక్స్ట్ ఇయర్ బహుశా బాగుండే అవకాశం ఉంటుంది మన ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువగా ఉంటుంటారు మరి అన్ని రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ముఖ్యంగా ఏ రాశి వారికి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటారు శ్రీ గురుభ్యో శ్రీ మహత ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్దేశించేది కాలం కాలం ఎలా ఉంటే మనం అలా ఉంటాం మన జీవితంలో మనం చాలా ప్రోగ్రామ్స్ వేసుకుంటాం చాలా ప్లాన్స్ వేసుకుంటాము ఈ సంవత్సరానికి ఇదైపోవాలి ఆ సంవత్సరానికి అదైపోవాలని అనుకుంటాం మనం అనుకోవడం అంతా మన భ్రమ ప్లాన్ ప్రకారం మనం అనుకుంటాం కానీ ప్లానింగ్ ప్రకారం ఎప్పుడు ఉండదు ప్లాన్ చేయాల్సింది నేచర్ నేచర్ ఎలా ప్లాన్ చేస్తే మనం అలా హెల్ప్ ఉంటుంది సో ఆ నేచర్ ఏదైతే ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్ ని మనం తెలుసుకునే రివీల్ చేయడానికి మనకు కావాల్సింది ఆస్ట్రాలజీ సో నేచర్ ప్లాన్స్ని మనం రివీల్ చేసుకోవాలి అసలు ఏం జరగబోతుంది ఈ సంవత్సరం మనం అన్న అనుకున్నట్టే జరుగుతుందా లేకపోతే మనకి ఏదైనా సమస్యలు వస్తాయా సో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటే అది నేచర్ మనకి ఆస్ట్రాలజీ త్రూ మనకి చెప్పేస్తుంది సంకేతం ఇస్తుంది సో అలా ఈ సంవత్సరము దాదాపు నాలుగైదు రాష్ట్రాల వారికి చాలా బాగుంది ఒక ఆరు రాశులకి బాగా ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరంలో ఆరు రాశులకి బాగా ఉండదు ఆరు రాశులకి బాగుంటుంది మనం ఏదో న్యూ ఇయర్ అనుకుంటున్నాం బికాస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేసరికి న్యూ ఇయర్ అనుకుంటున్నాం హవెవర్ మనకు న్యూ ఇయర్ అంటే ఉగాది నుంచే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి గ్రహాలు మొత్తం మారిపోతున్నాయి అన్నమాట అంటే ముఖ్యంగా గ్రహాల మార్పులో ఏంటంటే కనుక శని గురువు వీళ్ళిద్దరే చాలా లాంగ్ టర్మ్ గా వెళతారు మిగతా గ్రహాలన్నీ కూడా ఎవ్రీ మంత్ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్లోకి ఒకసారి గ్రహాలన్నీ మారుతానే ఉంటాయి మారని గ్రహాలు ఏమైనా ఉన్నాయి అని అంటే అది గురుగ్రహము శనిగ్రహము గురుగ్రహం ఏంటంటే ట్వెల్వ్ మంత్స్కి ఒకసారి మారుతాడు పన్నెండు నెలలకు ఒకసారి మారుతాడు శనిగ్రహము రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతాడు సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే శనిగ్రహం మారుతున్నాడు అంటే దాదాపు రెండున్నర సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ దాటిపోయింది ఇంకా అంటే మీరు అడిగారు కదా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మెరుగుగా ఉంటుందా అని అంటే ఎస్ శని గ్రహం మారాడు కదా ఇప్పుడు కొంతమంది జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి ఓకే సో కాబట్టి చూసేటువంటి వ్యూవర్స్ కూడా ప్రశాంతంగా జాగ్రత్తగా అంటే ఇప్పుడే ఒక వన్ మంత్ ముందు నుంచి చెప్తే మీరు కొంచెం ప్రిపేర్ అవుతారు ఇంకా ప్రిపేర్ అయిపోయి ఎస్ ఇంకా ఆయగా ఆయగా అప్ నా టైం హాయగా సో నీ టైం కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం కదా నాకు కూడా ఒక టైం వస్తుంది రా అంటారు కదా సో వస్తుంది మీకు కూడా ఒక టైం వస్తుంది సో ఈ ఈసారి లక్ టైం ఎవరికి ఉంది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అనేది నేను క్షుణ్ణంగా చెప్తాను సో అందరు కూడా నోట్ చేసుకోండి ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు చాలామంది కొత్త సంవత్సరం ఎంటర్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంటాయి సార్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బెటర్ ఉండాలనో లేకపోతే కొత్త ప్రయత్నాలు చేయాలనో వివాహ ప్రయత్నాలనో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ మరి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ధనుస్సు రాశి వారు ఏంటంటే వాళ్ళకి వీడు ద సాంగ్ వేసుకోవాలన్నమాట అది ఒక విడుదల ఒక సాంగ్ ఉంటుంది కదా ఇద్దరు సినిమాలో ఆ సాంగ్ వినండి అనమాట మీకు ఏప్రిల్ వన్ విడుదల అన్నట్టు మీకు కూడా విడుదల అనమాట ఎందుకోసమంటే ధనసు రాశి వారికి ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి ఏంటంటే మీరు ఈ ఏడున్నర సంవత్సరాలు పడ్డ కష్టాలకు వస్తుంది మీకు ధనసు రాశి వారు గోయింగ్ టు రిలీవ్ అనమాట సో ద హ్యాపీనెస్ కమింగ్ టు యువర్ స్టెప్ అనమాట మీ ఇంటి ఎదురుకి లక్ష్మీదేవి వస్తుంది నిలిచి ఉంటుంది ఎరా నాయన బాగున్నావా అని అడుగుతుంది అనమాట దేవుడు చేసిన మనుషుల సినిమాలో ఆలీలాగా ప్రవర్తించకండి లక్ష్మీదేవి ఎదురుగానే వస్తుంది విష్ణు పరమాత్ముడు వస్తాడు ఆ మూట తీసుకోరా అని అంటాడు అదే నేను తీసుకోను అని నువ్వు అన్నావు అనుకో నిన్నెవరిగా ఆపాడలేరమ్మా ధనుసు రాశి వాళ్ళకి అర్థమవుతుందా అంటే నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే కామెడీ కాదు సీరియస్గా చెప్తున్నా ఏడున్నర సంవత్సరాలు ఏడునాడు శని మిమ్మల్ని బాగా ఏడిపించిందండి ధనుసు రాశి వాళ్ళు చాలా ఏడిపించింది నేను చూస్తున్నా కదా చాలా మంది నాకు ధనుసు రాశి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు ఏడున్నర సంవత్సరాలు జీవితాలు నాశనం చేసుకున్నారు వాళ్ళు బికాజ్ ఏళ్ళనాడు శని కదా ఏళ్ళు శని వచ్చి పిండి పిండి కొట్టి పిట్టి అని పోయింది ఇంకా పోతుంది ఏళ్ళ నాటి పోగానే ఆపర్చునిటీస్ వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి మళ్ళీ ఎవరైనా వచ్చి ఆపన్న హస్తం ఇస్తారు అందరూ మళ్ళీ క్లోజ్ అయిపోతారు శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు అన్నీ బాగా జరుగుతాయి కానీ మీరు గతంలోనే ఉన్నారనుకోండి గతంలో ఏడున్నర సంవత్సరాలు జరిగిన మిజరీస్ తోటే ఉన్నారనుకోండి వాటితో మీరు కాపురం చేస్తున్నారనుకోండి మీకు ఈ లక్ కూడా మీకు కనబడదు లక్ష్మీదేవి వచ్చి ఎదురుకి వచ్చి ఇది తీసుకోరాయన అన్న ఆహా వద్దు లాస్ట్ టైం ఇట్లనే ఎవరో ఇచ్చారు నన్ను మోసం చేశారు అని నువ్వు అన్నావు అనుకో లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది అనమాట ఈ సంవత్సరంలో టాప్ త్రీ పొజిషన్లో ఉన్నది ధనుసు రాశి వాళ్ళే వాళ్ళకి మంచి టైం ఇప్పుడు ధనుసు రాశి వారికి సూపర్ టైం వాళ్ళకి అందుకోసమే మీ అన్నదమ్ములతోటి గొడవ పెట్టుకోకండి ఏదైనా గొడవలు ఏమన్నా ఉంటే ఇప్పటిదాకా గొడవలు అన్నీ జరుగుతాయి బికజ్ ఏళ్ళనాడు శని మీకు నెత్తి మీద శని వచ్చాడు కాబట్టి ఎన్నో గొడవలు అన్నీ జరిగి జీవితం అంతా అతలాకుతలం అవుతుంది ఈగో వదిలేసుకోండి వారి దేని వదలాలి ఈగో అంటే గర్వం అహంకారం వదిలేయండి అహంకారం వదిలి అందరినీ ప్రేమగా పలకరించండి జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు మీ ఎనిమిస్ అందరికీ ఫోన్ చేయండి అందరికీ ఫోన్ చేసి బాగున్నావా అని ఫోన్ చేసి ఒకవేళ క్షమాపణ అడిగితే క్షమించండి లేదా మీరు క్షమించే మీరు ఏదన్నా క్షమించాలనుకుంటే మీరే సారీ అడగండి సారీ అని అడుగుతూ పోయేది ఏం లేదు ఓకే జస్ట్ బీ లవ్ అండ్ బీ కైండ్ అయితే ప్రేమించండి లేక క్షమించండి సో ఈ ధనసు రాశి వారికి ఏంటంటే ఏళ్ళ అనే ప్రభావం మొత్తం పోతుంది కాబట్టి ఇంకా ద ఫ్యూచర్ ఈజ్ యువర్స్ ఇంకా రెండున్నర సంవత్సరాలు మీకు అదృష్టం ఉంది ఆ తర్వాత కూడా అదృష్టం ఉంది ఎందుకోసమంటే రెండు వేల ఇరవై ఇరవై మూడు సూపర్ ఉంది ఇరవై నాలుగు సూపర్ ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సూపర్ పో ఇంకా ఐదేండ్లు మీకు ధనుసు రాశి వాళ్ళకి ఓకే ఐదేండ్లు అద్భుతంగా గడిచిపోతుంది ఎందుకోసమంటే తర్వాత గురువు సపోర్ట్ చేస్తాడు రెండున్నర సంవత్సరాలు మీకు శని హెల్ప్ చేస్తాడు మీకు ఎందుకోసమంటే శని మీ నుంచి లాక్కున్నప్పుడు మీకు కంపల్సరీ తిరిగి ఇస్తాడు అది శని యొక్క బాధ్యత అది పోయేటప్పుడు శని పోయేటప్పుడు మంచిగా చేసి వెళ్తాడు కాబట్టి మీకు శనిగ్రహం మంచిగా చేస్తాడు కాబట్టి తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి కొంచెం మెడిటేషన్ చేయండి పాజిటివ్ థింకింగ్ చేయండి ఏదైనా యోగా కేంద్రానికి వెళ్ళండి అందుకోసం అంటే మానసికంగా చంచలమైపోయారు కాబట్టి సో చాలా దెబ్బలు పడతాయి కాబట్టి ఇప్పుడు బాగా ఇప్పుడు మంచి టైం ఉంది నవ్వండి ఈ వీడియో చూడగానే మంచిగా జంప్ చేసి థీన్ మార్ డ్యాన్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయండి ఇంకా ఏం టెన్షన్ లేదు ఇంకా సూపర్ లైఫ్ ఇంకా బాగుంది ధనుసు రాశి వారికి సో కొత్తగా ఏదైనా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయండి వ్యాపారాలు చేయండి ఓకే అప్పులు ఉంటాయి ఎందుకోసమంటే ఏనాడు చేయనప్పుడు అప్పులు అవుతాయి అప్పుల వాళ్ళ దగ్గరికి పోయి స్వీట్ ఇచ్చేసేయండి నీ అప్పులోడికి ఎవరన్నా నీకు అప్పిచ్చినోడి దగ్గర పోయి స్వీట్ ఇచ్చేసి నాకు జోషి గారు చెప్పారు ఇప్పటి నుంచి నాకు టైం మంచిగా ఉంది నువ్వు స్వీట్ తిను నేను సంపాదించి నీ అప్పు తీర్చేస్తా టెన్షన్ పడకు వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందాం టైం ఇస్ మైన్ అని చెప్పండి ఓకే ధనుసు రాశి సో చూసారు కదా ఖచ్చితంగా ఈ రాశవారి పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ప్రదీప్ జోషి గారిని ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ